ఫైట్ సీక్వెన్స్ చేయమనంటే తను ఆలోచించకుండా ఫైట్ సీక్వెన్స్ చేశాడు. డెఫినెట్గా అతనిలో ఆ జీల్ అది ఎంత ఇది ఉందని కనబడుతుంది. అలాగే సిల్లీ మంక్స్ వాళ్ళు సంజయ్ గారు కానీ అనిల్ గారు కానీ వాళ్ళందరూ ఏం చేసినా వాళ్ళు జీటీవీలో ఉండి శాటిలైట్లు కొన్నప్పుడైనా, జెమినీలో ఉన్నప్పుడు శాటిలైట్లు కొన్నప్పుడైనా, తర్వాత మ్యాంగోకి వచ్చిన తర్వాత సిల్లీ మంక్స్కి వచ్చిన ఎవర్ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ వాళ్ళు ఆర్టిస్టులుగా యాక్ట్ చేసినా కూడా ప్రతి దాంట్లోనూ ఇవాళ దీంట్లో పార్ట్ అయినందుకు డెఫినెట్గా అశ్వమేధం ఆ ట్రైలర్స్ టీజర్స్ చూస్తా అంటే ఎక్స్ట్రాడినరీ కమర్షియల్ ఫిల్మ్కి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ బ్యానర్లో కంటిన్యూగా ఇంకెన్నో సినిమాలు రావాలని డెఫినెట్గా వస్తాయని. ప్లస్ వీళ్ళకి సీనియర్ మోస్ట్ ఆయన సుమన్ గారు ఉన్నారు, ప్రతి దానికి సలహా సంప్రదింపులకు ఆయన ఏది ఉండా కూడా ప్రొడ్యూసర్కి ఎప్పుడు కూడా వినుదన్నగా ఉంటాడు. అలా అలా అంటే ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉండి ఇది చేశారు కాబట్టి గ్యారంటీ ఇది సూపర్ హిట్ అయ్యి. అశ్వమేధం ట్రైలర్ చూసిన తర్వాత ఒక పెద్ద స్టార్ హీరో పర్ఫార్మెన్స్ లాగా ఉండు ధ్రువ, రియల్లీ అప్రిషియేట్ ధ్రువ, వెల్కమ్ టు యూనో ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్స్ మరియు సిల్లీ మాంగ్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి అశ్వమేధం సినిమాని మన తెలుగులో ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. స్పెషల్లీ యూనో ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన సంజయ్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఆయనలో చాలా ప్యాషన్ ఉంది అబౌట్ ద మూవీస్. చాలా మూవీస్ని లైక్ ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం మూవీస్ని నెక్స్ట్ లెవెల్లో స్కేల్అప్ చేయడానికి ఐ థింక్ యూనో సిల్లీ మాంగ్స్ డెఫినెట్గా ముందుండి దే సపోర్టింగ్ లాట్ ఫర్ ఫిలిమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ అ కిక్ యాస్ ట్రైలర్ వాట్ ఐ జస్ట్ వాచ్డ్. ఈ ట్రైలర్ నేను ఆల్రెడీ చూశాను, నాకు ధ్రువ్ ఆఫీస్లో చూపించాడు ఒకసారి. దట్స్ అ కిక్ యాస్ ట్రైలర్. The music is outstanding. You have a Charan Arjun like Karan Arjun, man. They've given some kick-ass music and this is a new team. You know, I've been seeing them office low off late. They've been working towards this day from a very long time. I just want to wish the entire team all the very, very best. Kotela onnadu cinema hit cheyakapothem annadu. The girls, both of you guys look really beautiful, Sonia and Shivangi. నేను ఈ ఫంక్షన్కి రావడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఇస్ సంజయ్ రెడ్డి గారు. ఐ నో ద వెరీ మెన్షన్ హీఈస్ క్రింజింగ్ రైట్ నౌ, బట్ లైక్ హీ ఎర్లియర్ మెన్షన్ హీ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ అన్ అగ్రెషన్ టు డూ సంథింగ్. సో హీఈస్ బీన్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ స్టఫ్. ఐ డోంట్ థింక్ వన్ షీట్ విల్ బి ఇనఫ్ టు మెన్షన్ ద నంబర్ ఆఫ్ థింగ్స్ దట్ షీ డూయింగ్. సో ఐ జస్ట్ వాంట్ టు విష్ ఎవ్రీ వన్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. శుభ్ మ్యామ్ ఆల్ ది వెరీ బెస్ట్. రూపేష్ సార్ హీరో కైండ్ ఆఫ్ జోన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. చరణ్ అర్జున్గా పేరుతో కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తుంటే అశ్వమేధం సినిమా నా దగ్గరికి వచ్చింది. ఇది నాకు ఎప్పటికీ ప్రత్యేకం, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా మన వినాయకుడితో మొదలు పెడతామంటారు. ఇందులో గజానన పాటతోనే నేను స్టార్ట్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే మీరు ఈ మధ్య చాలామంది ఇందులో వినుంటారు నువ్వో రాయి నేను శిల్పి అనే ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ చాలా హిట్ అయింది. అది నేనే రాసి కంపోజ్ చేసి పాడాను. సో ఆ పాట నేను పాడానంటే దానికి కారణమే అశ్వమేధం టీమే, ఎందుకంటే నేను నాలో సింగర్ ఉన్నాడన్న విషయాన్ని గుర్తించింది వీళ్ళే. ఇందులో ఎలా ఎలాగానే పాటని ప్రొడ్యూసర్స్ కానీ హీరో గారు డైరెక్టర్ గారు అందరూ ఫైట్ చేసి మరి నాతో ఆ పాట పాడించారు. ఆ తర్వాత నేను పాడాను, అది ప్రజలందరూ ఈరోజు నాకు సింగర్గా నాకు ఓటేశారు. సో ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా నా కంపోజిషన్స్ కూడా మీరు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటానని ఈ సినిమా సూపర్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టీమ్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, హీరో గారికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ధ్రువ్ మంచి యాక్షన్ స్టార్ కావాలని అనుకుంటున్నాను. ఈ సినిమాలో నన్ను చితగొట్టాడు నిజంగానే. సో నెక్స్ట్ సినిమాలో దేక్లింగ్ బెట్ ట్రాన్స్లేట్ కడుతుంది బాధ మిత్రకు. సో ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ సోనియా అండ్ And I just want to wish all the best to the entire team. We're all like very close friends and family now. So yeah, all the best to Team Ashwamedham. Hi Hyderabad. Thank you so much for all the love. And every time I've come to Hyderabad, I just feel like a different warmth here, and I don't feel like going back, honestly. And I'm really thankful to
Ashwamedham team. Priya ma'am, thank you so much. She is the lady who's launched me, I would say. And Dada, thank you so much for everything. He used to get angry at times, but he's the best director, I feel. The most understanding director. The most talkative of all, as you can see. He cannot stop talking. Just this man has to do. That's why we decided, like the team decided to give him an action film. Because you can't sit Dhruva Karunakar sitting at one place. So okay, let's call him hyperactive. He has to talk, as I said. So what else? It feels so great that finally this is happening. I've always dreamt of this and it's so surreal. I can't tell you guys. I would say, you might have heard this from all the actors, that we have put in a lot of hard work, efforts to this film since it's our first film. I know. But yes, that is true. We've put in a lot of hard work. It's not just a one-day thought which has come to us and we are like, let's make a film. There was a lot of research done for this film. And I'm glad that it has come out this way. The trailer is amazing. And guys, now it's your turn. You guys have to respond to us. I would request you all to watch it, to like it, comment, and your comments are more than welcomed. We would like to listen to each and everything that you liked in the film, maybe didn't like, that will help us improve. So, thank you so much. I think film will talk about it itself. I'm not talking about the film, but I want to thank some people here. Two hidden talents are there. We all are here. You people will see us, you see our name. But two hidden talents are there who find me. One is Priya Nair and second is Aishwarya Yadav. Aishwarya is not here, but I want Priya to come ahead. And thank you, Priya, for giving me such a big opportunity. And thank you, Aishwarya, also. And I thank to Sridhar Master, Jaipal, please, and Charan. Three highlights are there in our films. One is the story, the storyline, screenplay, and all. Cinematography, stunts, action, and songs are the main highlights of our films. And because of these people, it happens, and I'm very much thankful. And I assured you all, wherever I make film other than the Telugu, I'll take all these people with me. This is what Telugu Desam gives me, and thank you all of us, and thank you Silly Monk for such a great event. Thank you so much. Thank everyone over here to come over here for our this special occasion. All of you and also all my team here, how all they have come over here. I'm so grateful, so thankful, and yes, we all have worked very hard to make this film, and I'm so grateful and so blessed that I have got such a team standing with me. Each and one over here is so talented, so humble, so nice. I can't be more than grateful for this. And I would just expect that everybody, like whoever watches our trailer and the film, likes it. I just hope and wish that everyone loves the film over here and everyone welcomes us over here as one of the producers here, as that's my first film here. I just hope I get a lot of wishes. And that's all I can say. Thank you so much. Aura Avatar and Silly Monks, ee team ki munduga dhanyavaadalandi. Ee cinema naaku Deepak Baldev ani cheppi ayana naaku phone chesi itla oka project untundandi ani chepparandi. Adu cheppadantone naaku entante director vachi oka Marathi director annadu. Producer emo avademo Kerala ani cheppadu. హీరో ఏమో ఇంకొకరు అన్నాడు, ఉడిపి అన్నాడు. ఏమో ఇన్ని పెట్టుకొని ఏ భాషలో తీస్తున్నారు మీరు అన్నాడు, తెలుగు అన్నాడు. మరి డైరెక్టర్కి తెలుగు వస్తుందా అంటే, తెలుగు రాదండి, ఆయన హిందీలో మరాఠీలో మీకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, సరే నాకు కథ చెప్పని చెప్పని చెప్తే, అప్పుడు నితిన్ గారు నాకు ఫోన్లో నాకు సబ్జెక్ట్ చెప్పారండి.
చెప్తే ఈ పిక్చర్లో అంటే రెగ్యులర్గా ఉన్న విషయాలు కొన్ని అక్కడక్కడ ఉన్నప్పుడు కొంచెం ట్విస్ట్లు కనపడింది. ముఖ్యంగా నా క్యారెక్టర్లో నాకు యాక్చువల్లీ సినిమాలో ఒక మాంత్రికుడు క్యారెక్టర్, అంటే మాంత్రికుడు అంటే ఏదో అడవిలో కూర్చొని చేసే మాంత్రికుడు, మోడర్న్ మాంత్రికుడు అండి. సరే, ఒక డిఫరెంట్గా ఉంది, తర్వాత అన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఈ సినిమా చేద్దామని చెప్పి డైరెక్టర్తో మరి మిగతా విషయాలన్నీ మాట్లాడి అవి సెట్కి వచ్చానండి. సరే, మాట్లాడడానికి ముందే డేట్ల విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఇన్ని డేట్లే కావాలండి, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు నాకు అని చాలా ఖచ్చితంగా చెప్పారండి ఆయన. అంటే ఒక డైరెక్టర్కి ఆ గ్రిప్ అనేది ఎప్పుడు ఉండాలండి, ఇంత డేట్సే నాకు కావాలండి, అంతకు మించి నాకు వద్దు అని చెప్పారు. సో ముందుగా నితిన్ గారికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, ఎందుకంటే ఆయన చెప్పిన డేట్లకైనా ముందే నన్ను ఆయన వదిలేశారు. ఒక నిర్మాతని ఎంత సేవ్ చేయవచ్చో ప్రొడక్షన్ కాస్ట్లో ఆలోచించి ఆయన ప్లాన్ చేయడం, షూటింగ్ జరిగినప్పుడు ఏ షాట్ కావాలో ఆ షాటే ఆయన తీసారండి. ముందే వచ్చి నాకు సీన్ చెప్పేసి ఇది క్లోజ్లో వస్తుంది, ఇది ఓవర్ ద షోల్డర్ వస్తుంది, ఏదో ట్రాలీయో క్రేన్ ఏదో ఒకటి వస్తుంది ఇంతే అని చెప్పి చెప్పారు తప్ప ఆ సీన్ని అటు నుంచి ఇటు నుంచి తీయలేదు. అంటే దానికి కారణం ఏంటంటే ఆయన ప్లానింగ్, ఆయన కూడా ఉన్న టీం, దాంతోపాటు జయపాల్ గారు, అంటే ఆ లైటింగ్ చేస్తే ఎంత ఫాస్ట్గా మనం తీయవచ్చు అని. రోజుకి 3-4 సీన్లు తీశారు, ఒక 2 సీన్లు మటుకు ఏదో కొంచెం పెద్ద సీన్ కాబట్టి అక్కడ టైం అయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే భాష తెలియని ఒక డైరెక్టర్ వచ్చి అక్కడికి వచ్చి అంత చక్కగా సీన్లు చేశారంటే నిజంగా ఆయనకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అదే మాదిరిగా ప్రొడ్యూసర్ వచ్చేసి ఒక లేడీగా ఉంటూ రెగ్యులర్గా సినిమాలు ఎలా చేస్తారో ఆ విధంగా సినిమా ప్లానింగ్, అంటే ఒకవేళ షిఫ్టింగ్ ఉంటే ఆ షిఫ్టింగ్ కూడా చాలా ఫాస్ట్గా టైం వేస్ట్ చేయకుండా చాలా బాగా చేశారు. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టారు, మీరు చూసారు ఆల్రెడీ మీరు ట్రైలర్లో. సో ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే చెప్పాలంటే మహిళలు, మరి ఐశ్వర్య గారు, వందన గారు, ప్రియ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మిగతా టెక్నికల్ విషయాలు చెప్పారు, ఆడియో గురించి, కెమెరా గురించి. సో హీరో ధ్రువ గురించి చెప్పాలంటే, నాకు ఫస్ట్ ధ్రువ కలిసినప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా ఎనర్జెటిక్గా, అసలు సైలెంట్గా ఉండడం, ఎప్పుడు చూసినా ఎవరితోనే మాట్లాడుతూనే ఉంటాడు. సో వచ్చి ఆల్రెడీ ఒక ఫైట్ సీక్వెన్స్ చేసినప్పుడు ఫైట్ మాస్టర్ శ్రీ గారు కూడా ఉన్నారు. సో నాకున్న ఈ ఫైట్స్ అనుభవంలో మేము చేసినప్పుడు ఏంటంటే ఎలా మాకు ఈ రోపులు కానీ బెడ్లు కానీ ఇవన్నీ అంతగా లేదు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకమంటే దూకాల్సిందే, కింద బెడ్ పెడితే అక్కడ మా అదృష్టం కాలు ఇరిగితే ఇరుగుతుంది, లేకపోతే లేదు. కానీ ఈ హీరో నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న మోడర్న్ ఎక్విప్మెంట్ సేఫ్టీకి అన్నీ ఉన్నప్పుడు తను అది ఏది వాడకుండా రిస్క్ తీసుకొని చేసింది, నేను దానికి విట్నెస్, నాకు తెలుసు అది. నా షూటింగ్ జరిగేటప్పుడు నేను చూశాను, ఇంత రిస్క్ తీసుకుని ఆయన చేస్తున్నాడే. అంటే నా భయం ఏంటంటే ఏదైనా పొరపాటున ఏదైనా జరిగిందంటే షూటింగ్ సెట్ అయిపోతుంది. మా కాలం అలా జరిగింది, ఎందుకంటే మేము కాంపిటీషన్లో రిస్క్ తీసుకుని గ్లాస్ బ్రేకింగ్ కానీ ఏదైనా సరే అలాంటి చేసి దెబ్బ తగిలితే వారం రోజులు 10 రోజులకి షూటింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డేట్లన్నీ అప్సెట్ అయిపోయి మళ్ళీ అందరినీ పట్టుకోవడం కష్టం. సో చాలా జాగ్రత్తగా ఏంటంటే మేము కొన్ని వాటికి డూపులు వాడాం. ఎందుకు వాడామంటే కేవలం ఈ ఒక రీజన్కి, మాకు ఇంత సేఫ్టీ ఎక్విప్మెంట్ లేదు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్ నాకు ఇప్పుడు ఇస్తే 10 ఫ్లోర్స్ నుంచి కూడా దూకొచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఈ హీరో ఏం చేశాడంటే నాకు అవన్నీ వద్దని చెప్పి మినిమం అంటే ఏదో బెడ్, ఎందుకంటే పైనుంచి పడేటప్పుడు వాడి చాలా బ్రహ్మాండంగా ఆయన ఫైట్స్ వరకు నేను చూశాను, చాలా అద్భుతంగా ఆయన చేశారు. కో స్టార్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ షీ హాజ్ అ అమేజింగ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. I'm hero's niece in this movie. So, thank you, Nthin sir. Thank you, Priya ma'am. Thank you, Dhruva sir. Thank you. Done? అద్భుతమైన క్యారెక్టర్స్ తో మల్లేశంగా కూడా మన థ్యాంక్ యూ సో మచ్ అందరికి, పాత్రికేయ సోదర సోదరి మన అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నమస్తే అందరికీ.
సేమ్ ఇందాక సుమన్ గారు అన్నట్టు ఇట్లా ఒక మరాఠీ డైరెక్టర్ అంట, అందరూ ఇట్లా డైవర్స్ టాలెంట్ ఉన్నారు, వీళ్ళు తెలుగు సినిమా చేస్తారంటే నేను కూడా నమ్మలేదు ముందు. బట్ భాయ్ వో దిన్ ముజే అభి భీ యాదే ఆప్ సెట్ పే ఆకే ముజే కహానీ సునాయే థే, ఆప్కే ఆచార్ విచార్ ఔర్ ఈ సోచ్ జో హే ఆప్మే ఈ సినిమా కా బియాండ్ హే, బహుత్ అచ్చా లగా ఆప్సే బాత్ కర్కే, ముజే లగా ఆజకల్ ఏసే కోయి సోచ్ భీ రహా హే కి ఏసే కహానీ బనా సక్తే కర్కే, బహుత్ బహుత్ ఖుషీ హువా ముజే ఆప్సే మిల్కే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాజీ జబ్ పెహలే బార్ ఆప్ సెట్ పే ఆయే థే షాయద్ ఐ థింక్ ఏక 5-6 ఘంటే ఆప్ పూజా కర్నే కే బాద్ ఆయే థే, ముజే లగా యహీ హే హీరోయిన్ ఇస్ ఫిల్మ్ కా, బట్ బాద్ మే పతా చలా ఇట్ శివాంగి. సో బట్ ఇట్ వాస్ అ నైస్ జెస్చర్, వాకే మే ముజే తో భగవాన్ పే ఇత్నా విశ్వాస్ నహీ రఖతా హూం, బట్ ఆప్నే జో ముహూర్త్ దియే సీదా మేరీ మందిర్ పే గయే ఘర్ పే వో, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ ఇస్ అ లవ్లీ జెస్చర్. అండ్ ధ్రువ మేరే భాయ్, కితనే ప్యారె టూటే, కితనే బోన్స్, ఇస్ మూవీ కే బాద్ నాకు తెలిసి నో ఇన్సూరెన్స్ కంపెనీ విల్ కమ్ ఫార్వర్డ్ టు యు నో సైన్ సమ్ డీల్ విత్ యూ మ్యాన్, సీరియస్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై బ్రదర్. అండ్ ఐ నో కితనా హార్డ్ వర్క్ తుమ్నే ఇస్ మూవీకి వెళ్ళి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికలీ మెంటలీ అండ్ ఆల్సో యు హవ్ లెర్న్డ్ ది లాంగ్వేజ్, సో వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దిస్ ఇస్ అ మూవీ ఇండస్ట్రీ విచ్ హ్యాస్ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్, ఇట్ ఇస్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ, ఐ నో దట్ లుక్, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఒక్క మాట, నేను సుమన్ గారికి చిన్నప్పటి నుంచి ఫ్యాన్, నేను ఈ సినిమాలో ఫస్ట్ వన్ చూడగానే ఇట్లా చూస్తూ ఉండిపోయాను సార్ మిమ్మల్ని, అలాగే అంటే ఒక వెంకటేశ్వర స్వామి లైక్ మాకు ఇమేజ్ మైండ్లో అలా ఉండింది. అండ్ వర్కింగ్ విత్ వాజ్ రియలీ గ్రేట్ సార్, గ్రేట్ ఫన్, మీతో చాలా షేర్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో ఈ స్టోరీ వస్తే, ఈ స్టోరీ అయ్యేదాకా అసలు ఈ సినిమాలో విలన్ అనేది ఎవరో తెలీదు, సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఐ ఫౌండ్ ఇన్ ద స్క్రిప్ట్ వెన్ నితిన్ భాయ్ వాజ్ నరేటింగ్ ఇట్. ఆల్సో మంచి క్యారెక్టరైజేషన్స్ అన్నీ చాలా నీట్గా రాస్తున్నారు అనిపించింది, సో గివ్ ఇట్ ఎ షాట్ బికాజ్ నౌ ఇట్ ఈస్ విత్ రెడ్డి గారి దగ్గర ఉంది ఇప్పుడు సినిమా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పికింగ్ అప్ సంథింగ్ లైక్ దిస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. Who the culprit is in the movie before the movie releases? Oh my